హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్ అన్నమాట. మన ఛానల్లో ఆల్రెడీ 500 కన్నా పైగా బిజినెస్ ఐడియాస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అవి కూడా ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. చూస్తే మీకు ఏ బిజినెస్ చేయాలి అని ఒక అవగాహన వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ వచ్చి, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే షర్ట్ ఫ్యాబ్రిక్. అంటే మనం బట్టలు కుట్టించుకుంటాం కదా, షర్ట్ కుట్టించుకుంటాం కదా స్టిచ్చింగ్కి. సో దానికి కావాల్సిన మెటీరియల్ అన్నమాట షర్ట్. సో మామూలుగా మనం ఇక్కడ తీసుకోవాలి అంటే ఎలా ఉంటుంది, మామూలుగా మనం షాప్కి వెళ్తాము, ఇటువంటి రోల్స్ ఉంటాయి, ఆ రోల్ మనకి చూపిస్తారు, ఏ డిజైన్ నచ్చితే అవి సెలెక్ట్ చేసుకుందాం. వాళ్ళ రేట్లు కూడా ఎలా చెప్తారని మీకు ఐడియా ఉండే ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకునే వారికి అయితే. సో మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, రెడీమేడ్స్ ఉన్నాయి కదా, రెడీమేడ్ షర్ట్లు ప్యాంట్లు అని. చూడండి, ఎంత రెడీమేడ్ వచ్చినా స్టిచ్చింగ్ స్టిచ్చింగే, రెడీమేడ్ రెడీమేడే అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా మనం టైలర్ షాప్కి వెళ్తే వెంటనే మనం చెప్పిన టైంకి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు బిజీగానే ఉంటారు, స్టిచ్చింగ్కి అంత వాల్యూ ఉంది. సో మనకి ఆ రోల్ కాకుండా ఇప్పుడు చూడండి, ఇటువంటి షర్ట్ బిట్లు వస్తాయి అన్నమాట. ఇటువంటి బిట్లు చాలా లీస్ట్ రేటుకే మనకు దొరుకుతాయి. సో ఇది సప్లై ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, మంచి క్లాత్, మంచి క్వాలిటీ, మంచి క్లాత్, మంచి డిజైన్స్ ఉండే షర్ట్ బిట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనం అటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ మార్కెటింగ్ చేస్తే ఎక్కువ లాభాలు అన్నమాట. మీరు చూస్తుంటే, వాచ్ చేస్తుంటే, కాస్త ఈ హిందీ వాళ్ళు ఒక బ్యాగ్, 2-3 బ్యాగుల్లో తీసుకొని వస్తారు. నెక్స్ట్ వాళ్ళు టీవీఎస్ 50లో కానీ పెట్టుకొని వస్తారు, హిందీ వాళ్ళు తెస్తారనమాట. మీరు చూడండి, అది ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది, రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే డిజైన్, అదే క్వాలిటీ మనం ఇక్కడ షాప్లో తీసుకోవాలంటే చాలా ఎక్కువ చెప్తారు రేట్. సో ఏమంటే, వీళ్ళు అక్కడ నుంచి డైరెక్ట్గా అటువైపు నుంచి తెస్తారనమాట. వాళ్ళు మహారాష్ట్ర వైపు నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, రాజస్థాన్ వైపు నుంచి కానీ డైరెక్ట్ సూరత్, అహ్మదాబాద్ నుంచి పట్టుకొని వస్తారు. కాబట్టి వాళ్ళకి చాలా లీస్ట్ రేట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర మంచి డిజైన్స్ ఉంటాయి, తక్కువ రేటుకే ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తుంటే తెలుసుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయి. మీకు మీటర్ 30 రూపీస్ 25 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. మీటర్ 25 రూపాయలంతా ఇక్కడ ఎక్కడ అసలు మనం విని కూడా ఉండము. ఇటువైపు మన ఏపీ తెలంగాణలో విని ఉండము, ఒకవేళ ఇన్ కేసు హైదరాబాద్లో ఎక్కడైనా ఇవ్వచ్చేమో మనకు తెలియదు, కానీ చాలా లీస్ట్ రేటుకు ఉంటుంది. దానికని మరి అదే ఫ్యాబ్రిక్, అదే క్లాత్ ఇక్కడ తీసుకోవాలి అంటే వాళ్ళు 100లో చెప్తారన్నమాట. మీటర్ 300, 400, 500 డిఫరెంట్ అంటే బ్రాండ్ వాల్యూని బట్టి. మీరు బ్రాండెడ్ పక్కన పెట్టేయండి, బ్రాండెడ్ కూడా కొన్ని తీసుకొని రావాలి. బ్రాండెడ్ కూడా అక్కడ రేట్ తక్కువనే ఉంటుంది అన్నమాట మనకి. అది బాంబే డయింగ్ కావచ్చు, గ్వాలియర్ కావచ్చు, మీకు విమల్ కావచ్చు, రేమండ్స్ కావచ్చు, మీకు అరవింద కావచ్చు, ఏవైనా సరే మీకు అక్కడ తీసుకుంటే అక్కడ రేటు తక్కువనే ఉంటుంది. బిట్లు చెప్తున్నాను, రోల్ కాదు, రోల్ టైప్లో కాకుండా బిట్లు తీసుకొని వచ్చి మార్కెటింగ్ చేయడం. సరే, ఇది ఎంత ప్రాఫిట్ ఉండొచ్చు అంటే నేను పర్సంటేజ్లో చెప్తున్నాను, చూడండి 300-400% కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను 25 రూపీస్ 30 రూపీస్ అని చెప్పాను కదా మీటర్. మీకు ఒక షర్ట్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటాను. మీకు 160 కావాలి మనకి ఫుల్ షర్ట్కి అయితే 160. ఇప్పుడు ఎంత పడుద్ది మీకు, మొత్తం పడితే కూడా 100 రూపాయల లోపే పడుతుంది కదా. ఒక షర్ట్ బిట్ మనం మినిమం 250 కూడా ఇవ్వచ్చు, 350-400. డిజైన్ని బట్టి, మన క్లాత్ని బట్టి కూడా మనము డిఫరెంట్ క్లాత్ ఉంటుంది కదా, మనం మార్కెటింగ్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా చూసుకోండి, మనకి ఇప్పుడు 70-80 రూపీస్ పడింది ఒక షర్ట్ బిట్. మనం ఒక 300-250కి ఇచ్చామంటే ఎంత, అది 200-300% ప్రాఫిట్ వచ్చేస్తుంది అనమాట. సో అంత ప్రాఫిట్ ఉంది క్లాత్. మీరు చూడండి, మీరు ఎక్కడ ఏ మార్కెటింగ్ చూసినా మన భారతదేశం మొత్తం క్లాత్ బిజినెస్ ఎక్కువ వ్యాపారం చేస్తూ ఉంటారు, ఎందుకంటే క్లాత్ ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉంటారు కాబట్టి జనాలు. కాబట్టి క్లాత్ బిజినెస్ చాలా పెద్దది మన భారతదేశంలో. ఫుడ్ ఇండస్ట్రీ ఎలానో క్లాత్ బిజినెస్ కూడా అలానే ఉంటుంది అనమాట. దానికి ఎక్కువ జనాలు కొంటూ ఉంటారు ఏదో ఒకటి వాళ్ళ రేంజ్కి తగ్గట్టు. సో దీంట్లో మార్కెటింగ్ అవకాశాలు పుష్కలంగా ఉంది, వ్యాపార అవకాశాలు కూడా మనకు ఉంది. సరే, ఎక్కడ కొనాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక లింక్ కింద ఇచ్చాను. వాళ్ళది యాక్చువల్లీ ఢిల్లీలో షాప్ ఉందన్నమాట. డైరెక్ట్గా మీరు ఢిల్లీ వెళ్ళేటట్టయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ అడ్రస్తో సహా వచ్చేస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి క్లాత్ చూసి కొనాలి. చూస్తేనే మనం బార్గెయిన్ చేయాలి. వాళ్ళు
ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ 50 రూపాయలు చెప్పారంటే మనకి మీటర్ 50 రూపాయలు మనం కొనాల్సిన అవసరం లేదు, మనం 30కి అడగచ్చు. అది ఎప్పుడు మనం ఫోన్లో అడగలేము, వాట్సాప్లో చాట్ చేసుకుంటే అవ్వదు, డైరెక్ట్గా వెళ్ళాలి. డైరెక్ట్గా వెళ్ళి క్లాత్ క్వాలిటీ డిజైన్ చూసుకొని అప్పుడు తీసుకోవాలి అన్నమాట. సో డైరెక్ట్గా వెళ్ళండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఢిల్లీ వెళ్ళి రావాలంటే ఎంత అవుతుందని. కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి మళ్ళీ కూడా చెప్తున్నాను, మీరు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఎక్కడి నుంచి వెళ్ళి రావాలన్నా 2000 లోపే ట్రైన్ టికెట్ ఉంది. పోను రాను అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కలిపి అనమాట చాలా తక్కువ రేట్, రిజర్వేషన్ చేసుకొని హాయిగా పడుకొని వెళ్ళొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక 1000 రూపాయలు అదనంగా ఖర్చులకి ఒక 1500 ఒక 4000 పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మన ఎక్స్పెండిచర్కి, అక్కడ మీరు ఎంత కొనుగోలు చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అనేది మీ కెపాసిటీని బట్టి మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు అనమాట. నేను బిఫోర్ చెప్తున్నాను. సో ఖచ్చితంగా అది మాత్రం కాదు ఫ్రెండ్స్, నేను మీ అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఏంటి అంటే, వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా, మీ చేతిలో 20,000 30,000 ఉండొచ్చు, 10 లక్షలు 15 లక్షలు కూడా ఉండొచ్చు. నేను ఏమంటున్నానంటే ఒక్కసారి ఢిల్లీ వెళ్ళి రండి, ఓకేనా? మీరు సడర్ బజార్, కరోల్ బాగ్, ఇవన్నీ ఒకసారి తిరిగి రండి. జస్ట్ న్యూఢిల్లీలో మీరు రూమ్ తీసుకోవాలి, ఆదరాబాదరాగా వెళ్ళి రావడం కాదు, ఒక రూమ్ తీసుకోండి. అక్కడ రూమ్ మనకి బడ్జెట్లోనూ ఉంది, హై క్లాస్లోనూ ఉందన్న, స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. సో మన బడ్జెట్లో మినిమం రూమ్స్ 500 నుంచే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. మంచి అంటే మన సడర్ బజార్ దగ్గరే ఉంటుంది, 500 700 800 ఆ రేంజ్లోనే సరిపోతుంది. హీట్ వాటర్తో సహా మనకి చాలా బాగా ఉంటుంది. అక్కడ నుంచే ఒక్క 3 రోజులు ఉండిరండి, 3-4 రోజులు తిరిగితే గాంధీనగర్ వైపు కానీ మొత్తం గాంధీనగర్ మొత్తం క్లాతే అనమాట. మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని. నేను చెప్తున్నానని కాదు, ఒకసారి వెళ్ళిరండి, అది ఒక సముద్రం అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.